మీ అందరికీ పేరు పేరైన లాల్ సలాం. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం, పోట్లాడి తెచ్చుకున్నాం. 1400 మంది విద్యార్థి యువకుల బలిదాన పునాదులమే తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలైంది? ఏ పూరి సామాన్య మంచిగా బ్రహ్మాండంగా సోమాన్ బాగా పాట పాట పడతాడు. మనది తెలుసు ఇలా జరుగుతున్నది ఏమిటి. సమయం లేదు, ఓ రంగా చెప్పాలంటే ఇక్కడ మనం అందరం సభ చేసుకుంటున్నాం ఇందిరా పార్కులు అంటే మీ అందరూ ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కేసీఆర్ కళ్ళు మండినాయి ఇందిరా పార్కులో ధర్నాలు చేయని అని చెప్పేసి, మరి పోలీసుల ద్వారా ఆంక్షలు పెట్టి ధర్నా చౌక్ను ఎత్తేసాడు. ఎత్తేసిన ధర్నా చౌక్ను ఖబర్దార్ కేసీఆర్ మీ మెడల్ వంచైనా ఇందిరా పార్క్లో ధర్నాలు చేస్తామని చెప్పేసి ఆ రోజు పెద్ద ఉద్యమం చేసి అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ సంఘాలు, మందకిస్తున్నతో సహా అన్ని సంఘాలు వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం మంది సబ్బండ వర్ణాలు సకల జనులు ఒక్కటై ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ కూడా ఖబర్దార్ హెచ్చరిక చేసి ఇందిరా పార్క్లో ధర్నాలు చేస్తామని చెప్పి ఇవాళ ధర్నాలు ఆకిపై ధర్నా చౌక్ చేసి చేసిన ఘనత మన మరి పోరాట యోధులది, అందులో మీ అందరిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇక్కడ కూడా ధర్నా చేయడానికి మందకిస్తానికి అనుమతి ఇయ్యరా. ఆయన ఆఖరుకు హైకోర్టును ఆశ్రయించి మళ్ళీ ఇక్కడ ధర్నాకు అనుమతి తెచ్చుకోవాలా? అంటే ఏ రాజ్యంలో ఉన్నాం మనం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో భావస్వేచ్ఛ, పౌర హక్కులు ఇవన్నీ హరించబడతా ఉన్నాయి. ఎస్సీ ఎస్సీ బీసీ ఎంబీసీ మైనార్టీలకు సంబంధించి సామాజిక న్యాయం ఏది అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అనేక సార్లు చెప్పాడు, సామాజిక న్యాయం కొరకు నేను ఢిల్లీకి వెళ్ళి జంతర్ మందిర దగ్గర ధర్నా చేస్తాను. ఏమయ్యా కేసీఆర్, నీ మాటలు తప్ప నీ మాటలు కోటలు దాటుతున్నాయి, మరి అమలు మాత్రం గడప దాటట్లేదు. ఇంతమైన దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడు లేదని చెప్పి చెప్పదలుచుకున్నాను. ఇవాళ కూడా చెప్తా ఉన్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఒక దళితుల కానీ చెప్పుకుంటే తప్పది. ఆయన యావత్ భారతదేశంలోనే 50 మంది ప్రజల ఆశాజ్యోతి, ఆకాంక్షల జ్యోతి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి సామాజిక స్థితిగతులు అధ్యయనం చేసి సామాజిక కోర నుంచి భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలు విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు అన్నింటినీ క్రోడీకరించి మరి ఒక దీర్ఘకాలికమైన వ్యూహంతో భిన్నత్వంలో ఏకత్వం, పరమత సహనం, మరి సామాజిక శుభతో సమసమాజం, సోషలిజం లక్ష్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించారు. ఆ రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు లేదా ఎవరికి లేదు, ప్రశ్నించేటువంటి అవకాశం కూడా లేదు. అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని పంజగుట్ల వేస్తే దాన్ని ఎవరో ఊడ్చే వాళ్ళు లేకుంటే మరి మున్సిపల్ అధికారులు తీసుకెళ్తే పోలీసుల పహారాలో డంపింగ్ వాళ్ళు పడితే సిగ్గు లేదా కేసీఆర్? నేను అడుగుతా ఉన్నాను, నువ్వెవరి దేని మీద ప్రమాణం చేశావు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా బాధ చేపట్టావు. ఆ రాజ్యాంగ నిర్మాతకి అవమానం జరిగినప్పుడు నీకు కాదు, నీకు సిగ్గు లేకపోతే మాకందరికీ అవమానం జరిగిందని మేము బాధపడతా ఉన్నాం. అందుకనే మేము గొంతెత్తా ఉన్నాం. మేము తప్పనిసరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి అదే పంజగుట్టలో పెట్టేదాకా విశ్రమించాం. నువ్వు పెట్టకపోతే నెల రోజులలో మేమే అక్కడ విగ్రహాన్ని పెట్టడానికి అవసరమైన పత్రాల ఉద్యమానికి రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఈ రోజున సంగీతానికి చింతకాయలు రాలవు, అందుకనే అవసరం అనుకుంటే రాళ్ళు పట్టుకోవాలా, అవసరం అనుకుంటే పోరాటాలు చేయాలా? తెలంగాణ వట్టిన వచ్చిందా? ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చింది. ఇవాళ ఇక్కడ ప్రజాస్వామ్యం పరిరక్షణ కొరకు ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది, పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత వస్తుంది. అందులో దళితులకు సంబంధించి బతుకులు చితికిపోతాయనే చిక్కిపోతున్నాయి, అణగారిన వర్గాల మరి వాళ్ళ రకరకాల సమస్యలలో కుట్టుబడాడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ సందర్భంగా చెప్తాను, మందకిష్ణ మాదిగా పట్టిన పట్టు విడువడు, ఆయనతో పాటు సిపిఐ పార్టీ ఎల్లవేళ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. అందుకనే రానున్న కాలంలో కార్యాచరణ పెడతాం. అవసరమైన పత్రాలలో ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను ఎట్లయితే కోర్టు వెళ్ళి ఆశ్రయించి ఉద్యమాలు చేసి సాధించుకున్నామో అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పంజగుట్ల పెట్టడం, 125 అడుగుల విగ్రహాన్ని పెట్టకపోతే నీవు అధికారులు ఉండే హక్కు నైతిక హక్కు లేదు, నువ్వు దళితుల ముఖ్యమంత్రి చేతనం చేయలేదు, మూడెకరాల ఇయ్యలేదు, దళితులకు మోసగారి కేసీఆర్, మరి ద్రోహి కేసీఆర్ అని చెప్పేసి మనమంతా గొంతెత్తి చాటి కబర్దాన్ని చేసి మన ఇవాళ మన ఆశయ సాధన ఆకాంక్ష
తెలుసు కదనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులంటే ఆయన జరిగిన అన్యాయాన్ని ఎదిరించడమే, నిలదీయడమే తప్పనిసరిగా మనం అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టేదాకా విశ్రమించద్దు. ఏదేమైనా దానికి సిపిఐ పార్టీ అన్ని విధాలు అండదని ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తూ పేరు పేరు నమస్కారాలు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.